ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. 175 సీట్లకు గాను దాదాపు 130 సీట్లు రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి. 25 లోక్సభ స్థానాల్లో దాదాపు 20 సీట్లు రావడం ఖాయం. కారణం ఏంటి? ప్రజల్లో సడన్గా మార్పు కనిపిస్తూ ఉంది. సడన్గా, ఈ మధ్యలో లేదు, సడన్గా కనిపిస్తూ ఉంది. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాట్లాడేటప్పుడు వాళ్ళు. నేను అడిగాను దాదాపుగా చాలా దగ్గరలో, ఇది ఒక్క తిరుపతి కాదు, ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు చాలా దగ్గరలో అడిగాను, ఏమి ఇంత మార్పు వచ్చింది అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని. నేను అడిగాను వాళ్ళని, ఏమి ఈ ప్రభుత్వం ఏమి అని అంటే, మేము ఆశించింది దొరకలేదు, మేము అభివృద్ధి కాలేదు, మేము కోరుకున్నది ఇళ్ళు, మేము కోరుకున్నది మా బిడ్డలకు ఉద్యోగాలు, మేము కోరుకున్నది మరి తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ పోతే ఆదరణ, ఇది కోల్పోయాము కథ 10 సంవత్సరాలుగా అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. నేను నిన్న మొన్నటి దాకా అనుకున్నాను ఈ పోటీ మరి ప్రాంతీయ పార్టీల మధ్య ఉందేమోనని. ప్రాంతీయ పార్టీల మధ్య లేదు, చాలా భిన్నంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఖచ్చితంగా 130 స్థానాలకు తక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం ఖాయం. మరి 1978 పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు పరిస్థితులు, ఈరోజు పరిస్థితులు రెండు నేను చూశాను. 78లో చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేసిన రోజు ఈరోజు కనిపిస్తూ ఉంది. నన్ను నేను చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, 1994లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు పివి నరసింహారావు గారు నన్ను అడిగారు, ఎన్ని సీట్లు వస్తాయి 294 కంటే? నేను చెప్పాను 23 వస్తాయి అని చెప్పాను, 26 వచ్చాయి. 1996లో నన్ను అడిగాడు, నాకు టికెట్ కూడా పిలిచి, రోసయ్య ద్వారా పిలిచి ప్రధానమంత్రి గారు పద్మావతి గెస్ట్ హౌస్లో నన్ను అడిగారు, ఎన్ని వస్తాయి సాధారణ ఎన్నికల్లోనంటే? నేను చెప్పాను ఆయనకి 130 సీట్లు వస్తాయని. 130 సీట్లు కాదు, 132 వచ్చాయి 1996లో కాంగ్రెస్ పార్టీకి. 2000 సంవత్సరంలో అనుకుంటాను, నన్ను నేను చెప్పకూడదు మరి చెప్తున్నా, రామోజీరావు గారు అడిగారు నన్ను ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు వస్తాయని అంటే, నేను చెప్పాను ఆయనకు 202 వస్తాయని చెప్పాను. 203 సీట్లు వచ్చాయి ఆ రోజు. మరి ఆయన చెప్పాడు, ఎన్ రామ్ కూడా చెప్పలేకపోయింది, నువ్వు ఎట్ట చెప్పావంటే చెప్పాను అని చెప్పాను. నాకు ప్రజానాడి తెలుసు కాబట్టి, అర్థం చేసుకున్నాను కాబట్టి. ఈరోజు నేను ఒక్క విషయాన్ని గురించి, కాపులను గురించి చెప్పదలుచుకున్నాను. కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు, ఇది సమయం. కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం, దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన్ని అడుగుతున్నాను మీ ద్వారా. తప్పకుండా ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన పోటీ చేస్తే, ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే నేను ఆయన గెలవడం ఖాయం, గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయమని నేను తెలియజేస్తున్నాను. చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను. సినిమాల్లో తిరుగుండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం. రాబోయేటువంటి నెల రోజుల్లో
చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తున్నాను. కాపులు నిర్ణయం తీసుకోవచ్చు, కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇది మహత్ భాగ్యం, మహత్కరమైనటువంటి సమయం. ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా ఇక 10-20 ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను. ఒకసారి మాట్లాడాను ఆయనతో, కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరి గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను. మరి అంతేకాకుండా నారాయణ గారు, సిపిఐలో ఉన్న నారాయణ్ని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను. వాళ్ళు అవునొనొచ్చు కావనొచ్చు, నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది, అంతకుముందు లేదు. సడన్గా ఎందుకు వచ్చిందో అనేది, మరి ఇందిరాగాంధీ అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. చాలామంది గమనించటం లేదు, ఆకాశం చూసి మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో కూర్చొని ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నారే కానీ వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశాడు, నేను ఎంపీగా పోటీ చేశాను, ఇద్దరం గెలిచాం. మరి ఆ చొరవతో నేను కాపుల నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి, మమ్మల్ని మీరు చెప్తూ వచ్చారు ముఖ్యమంత్రి చేస్తామని, ఏమి మీరు సైలెంట్గా ఉన్నారని. అవకాశం రాలేదు, అవకాశం వచ్చింది కాబట్టి కాపుల ముందు నేను పెడుతున్నాను, రండి, మీరు రండి, మీరు తీసుకోండి ముఖ్యమంత్రి పదవి, నేను మా పార్టీతో నేను మాట్లాడతాను. ఇది సరైన సమయం కాపులకి. చిరంజీవి గారిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఆయన ఇష్టం అవునొచ్చు కాదని, పోటీ చేసే అవకాశం నాకు రాదు. నేనేం అడుగుతున్నానంటే ఆహ్వానిస్తున్నాను వారిని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మే ఇద్దరం కలిసి పోటీ చేసాం, చీ చీ అని చెప్పి ఒక మంత్రాన్ని చేశారు ఆ రోజు. చీ అంటే చిరంజీవి, ఇంకొక చీ అంటే చింతామో, చీ చీకి ఓట్లు వేయమని చెప్పి ఇద్దరిని గెలిపించేశారు. మరి ఈరోజు నేను ఇది సరైన సమయం కాపులకి బలితలకి నిర్ణయం తీసుకునేదానికి. ఇంతకంటే మహద్భాగ్యం మళ్ళా రాదు, రావచ్చు. ఇది సరైన సమయం కాపు ముఖ్యమంత్రి అయ్యేదానికి. అందుకే చిరంజీవి గారు కాపు ఆ సామాజిక వర్గం కాబట్టి నేను ఆహ్వానిస్తున్నాను, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన అవునచ్చు కాదనొచ్చు, ఆయన ఇష్టం. బంతిని ఆయన కోర్టులో పెట్టారు.